राष्ट्र खजाना को निधुलु समकूर्चडं पै ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 బడ్జెట్ లో ఏకంగా 45,000 కోట్ల లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల నడుమ గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో ఆదాయ వనరుల సమీకరణపై ప్రధాన చర్చ జరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కేంద్రం సంచలన నిర్ణయం ఇక నుంచి ఆ వివరాలన్నీ అధికారులకు ఇవ్వాల్సిందే. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతి విమానయాన సంస్థ అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్ అధికారులకు ఇవ్వాల్సిందే. ప్రయాణికుల పేరు, కాంటాక్ట్ నెంబర్, పేమెంట్స్ తదితర వివరాలన్నింటినీ కస్టమ్స్ అధికారులకు అందించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రపంచాన్నే వణికిస్తోన్న చిలీ సింక్ హోల్ ఊళ్ళకు ఊళ్ళనే మింగేలా ఉన్నట్టుండి భూమి కుంగిపోయింది. అది అంతకంతకు విస్తరిస్తోంది. అది కూడా ఎంతలా అంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా. దానికి అసలు కారణం ఏంటి? చిలీలో వారం క్రితం ఒక్కసారిగా పుట్టుకొచ్చిన సింక్ హోల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆకర్షణగా మారింది. వరల్డ్ బిగ్ మిస్టరియస్గా మారిన ఈ అతిపెద్ద గొయ్యి రోజు రోజుకి విస్తరిస్తోంది. ఇప్పుడు చూస్తే 160 అడుగుల వెడల్పు, 656 అడుగుల లోతుకు పెరిగిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహంగా ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈ భారీ గోతిలో ఈజీగా మునిగిపోతుంది. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఆర్క్ డి ట్రయం కూడా ఈ గోతిలో ఇమిడిపోతుంది. ఇంత పెద్ద గొయ్యి ఎలా ఏర్పడింది అనే అంశంపై పరిశోధిస్తున్నామని చిలీకి చెందిన నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ విభాగం అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్, అద్భుత విజయం. ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఐర్లాండ్ 2022, ఐర్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ T20. ఇటీవలి కాలంలో మెరుగ్గా రాణిస్తున్న క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్న ఐర్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి T20లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్లో ముందంజలో నిలిచింది. జూనియర్ మహారాజ్ హీరోగా రవితేజ వారసుడు వస్తున్నాడు. మాస్ మహారాజ్గా టాలీవుడ్ని ఏలేస్తున్న రవితేజ తాజాగా తన వారసుడిని టాలీవుడ్లో లాంచ్ చేయబోతున్నారు. తను హీరోగా పీక్ స్టేజ్లో ఉండగానే తన తమ్ముడి కొడుకును సినిమాల్లో స్టాండ్ అయ్యేందుకు హెల్ప్ చేస్తున్నారు. రవితేజతో పాటు రవితేజ తమ్ముడు రఘు కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నామ్ కమాయించాడు. ఇక ఇప్పుడు ఆయన కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. లుధీర్ భైరెడ్డి డైరెక్షన్లో హే పిల్ల సినిమా చేస్తున్నారు. సో విన్నర్ కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.